నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధనరెడ్డి శ్రీకారం చుట్టారు. మనుబోలు మండలం కాగితాల ఊరు లక్ష్మీనరసింహాపురం గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లను ఆయన ప్రారంభించారు. సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్ర ప్రగతి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యులు పెద్దలు పేరు శ్రీ కాకాని గోవర్ధనరెడ్డి గారికి, పత్రికా విలేకరులకు, మీడియా చేసిన పెద్దలందరూ, సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎంతో మంది శాసనసభ్యులు, ఎంతో మంది మంత్రులుగా పనిచేశారు. అయితే ఒకేసారి ప్రతి గ్రామంలో 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 80 రూపాయలు, 80 లక్షల రూపాయల లెక్కన సిమెంట్ రోడ్ నిర్మాణం జరగడం నిజంగా చరిత్ర పటంలో లెక్కించబడేటువంటి విషయం. చాలా గొప్ప విషయం కూడా, అభివృద్ధి జరిగింది. ప్రజాదరణ ఎల్లప్పుడూ ప్రజలతో ఉన్న మమేకం. గ్రామాలు 24 గంటలు గ్రామాల్లో పరిణతుల కానించి, జీవన యాత్ర కానించి చూసిన తరువాత పరిపాలనా దక్షత కలిగిన మన దేశం శాసనసభ్యుడు కాకాని గోవర్ధనరెడ్డి గారు ఒక గ్రామానికి సంబంధించి 2 కోట్ల 20 లక్షల రూపాయల పనులు చేపట్టినటువంటి సందర్భం ఎప్పుడైనా గమనించారా అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అందుకే చెప్పాను, మీరందరూ ఆదరించి ఆశీర్వదించి అవకాశం ఇస్తే శాసనసభ్యుడిగా కాకుండా మీ ఇంటి బిడ్డలాగా పనిచేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి అడిగిన వెంటనే పెన్షన్లు మంజూరు చేస్తున్నాం. ఈరోజు సుమారుగా 1100 కొత్త పెన్షన్లు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరిగా కాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే జన్మభూమి సభ జరుగుతుంది, ఆ జన్మభూమి సభలో మీరు అర్జీ ఇవ్వాలి సంవత్సరానికి ఒక్కసారి. మీరు ఇచ్చినటువంటి అర్జీ ఎవరికి వెళ్తుంది? జన్మభూమి కమిటీ సభ్యుడికి వెళ్తుంది. ఆ జన్మభూమి కమిటీ సభ్యుడు ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు. ఆయన ఏం చేశాడు? దాన్ని 3 భాగాలుగా విభజించాడు. 1, వైఎస్ఆర్